హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక తాజాగా మరోసారి ఈ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం అయితే అప్డేట్ అయితే తీసుకు వెదర్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇక వెదర్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లు అయితే రాగల మూడు రోజుల్లో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక తీసుకురావడం ఇక రాష్ట్ర వ్యాప్తంగా వార్ వర్షాలు కురవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరం ప్రాంతం వరకు ఈ ఉత్తర దక్షిణ కోస్తా బలహీన ద్రోణి బలపడింది అని మరోవైపు దిగువ ఆవరణలో మైరుతి పశ్చిమ దిశగా వీస్ గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో శని శనివారం ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల ఆదివారం కొన్ని చోట్ల రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని అలాగే మనకు ఈరోజు అంటే ఆదివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అండి ఇక ఇదే సమయంలో మనకు అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది అని వెదర్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి వెదర్ అప్డేటు ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ భారీ వర్షాలు మూడు రోజులు కురుస్తున్నాయని మన తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక మనకు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఏ జిల్లాలో వర్షాలు కురుస్త పలు చోట్ల చూసుకున్నట్లు అయితే తెలంగాణలో మేడ్చల్ మహబూదాబాద్ అలాగే వరంగల్ హన్మకొండ నల్గొండ రంగారెడ్డి సూర్యాపేట హైదరాబాద్ జనగమ్మ భువనగిరి జిల్లాలో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణలోని ఏపీలోని వెదర్ అప్డేట్కు సంబంధించిన వీడియో వీడియోను దయచేసి మిస్ కాకుండా చూడండి లైక్ చేయం